ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన వ్యవహారం ఆసక్తిగా మారుతుంది. ముఖ్యంగా కుల సమీకరణాల విషయంలో ఆ పార్టీ కేవలం ఒక కులానికే ప్రాధాన్యత ఇస్తుందా అన్న అభిప్రాయం బలపడుతుంది. పవన్ కళ్యాణ్ తన సొంత కులానికి ఎక్కువ మందికి అవకాశాలు ఇస్తున్న తీరు అందుకు కారణంగా కనిపిస్తోంది. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో 20 కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ల నియామకం జరిగింది. అందులో జనసేన వాటాగా ముగ్గురికి అవకాశం వచ్చింది. ముగ్గురికి ఛాన్స్ ఇస్తే అందులో ఇద్దరిని కాపులకే పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. అందులో ఒకరు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శివశంకర్, కాగా రెండో వ్యక్తి కాకినాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తోట సుధీర్. శివశంకర్ చాలా కాలంగా జనసేన వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉన్నారు, రాజకీయంగా అవకాశాల కోసం చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పెందుర్తి సీటు ఆశించారు, అయితే ఆయనకు అక్కడ ఛాన్స్ రాలా. దానికి బదులుగా ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్ చైర్మన్ గిరి కట్టుబెట్టారు. ఇక తోట సుధీర్ కేవలం 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుని పార్టీ కార్యక్రమాల బాధ్యతను ఎత్తునేసుకుని. అయితే అధినేతకు సన్నిహితంగా మెలగడంతో తోట సుధీర్కి కూడా ఛాన్స్ ఇచ్చారు. దాంతో 3 సీట్లు వస్తే అందులో దాదాపుగా 70% కాపులు, ఇద్దరికే కాపులకే అవకాశం కల్పించారు. ఇక జనసేనకి ఈ కాలంలో అధికారం దక్కిన తర్వాత ఈ 3 నెలల్లో దక్కి ఏకైక ఎమ్మెల్సీ సీటు, అది కూడా కాపులకే దక్కింది. అది సైతం పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా మెలుగుతున్న హరిప్రసాద్కి అందింది. వాస్తవానికి హరిప్రసాద్కి రాజకీయ అనుభవం లేదు. ఆయన జర్నలిస్ట్గా కొంతకాలం పనిచేశారు, ఆ తర్వాత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, అంటే ఒక్క ఎమ్మెల్సీ వస్తే అది కూడా కాపులకే. ఇక ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా అదే పరిస్థితి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మంది కాపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి మొదలుకొని ఆరని శ్రీనివాసుల వరకు కాపు బలిజ దాదాపు ఒకే కులస్తులుగా చెప్పుకునేటువంటి వాళ్ళంతా 10 మంది వరకు కనిపిస్తున్నారు. దీంతో ఇది మొత్తం కాపులకే అన్నింట అవకాశం కట్టబెడుతున్న తీరు చర్చనీయాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులకి అవకాశం రావాలని, కాపులకి రాజ్యాధికారం దక్కాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయికి రావడంతో కాపుల్లో కొంత సంతృప్తి కూడా కనిపిస్తోంది. నిజానికి కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడే నిమ్మకాయల చంద్రాజప్ ద్వారా కల్పించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా కొనసాగించారు. కొట్టు సత్యనారాయణ రూపంలో ఉప ముఖ్యమంత్రిగా కాపులకి అవకాశం దక్కింది. ఇప్పుడు చంద్రబాబు పాలనలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి స్థానానికి చేరాలన్నది కాపుల లక్ష్యం. దానికోసం చాలా చాలా మంది చాలా చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు, అవేమీ నెరవేరలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ నిండా కాపులకే అవకాశం దక్కిస్తున్న క్రమంలో ఇతరులను కలుపుకుపోవడం ఎలా? ఇతర కులాల వారికి అవకాశం ఇవ్వకుండా అధికారం ఉన్నప్పుడు అందరికీ సమాన ప్రాధాన్యత అందించకుండా తమకు రాజ్యాధికారం ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు జనసేన ఆలోచించాల్సిన అంశం. కేవలం కాపుల్నే తన పార్టీలో ఎదిగించడానికి ప్రాధాన్యత ఇస్తే ఇతర కులాల వాళ్ళు ఆ పార్టీకి దగ్గరయ్యేది ఎలా? అన్ని కులాలు కలిసి రాకుండా జనసేన విజయం వైపు మళ్ళేది ఎలా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పుడు చంద్రబాబు హయాంలో కమ్మ కులస్తులకి, జగన్ పాలనలో రెడ్లకు ఛాన్స్ ఇవ్వలేదా అన్నది జనసేన వైపు నుంచి వచ్చే ప్రశ్న. వాళ్ళు అందరికీ అవకాశం ఇస్తున్నామన్న పేరు చెప్పి కూడా కొందరికైనా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. చంద్రబాబు ఈసారి కేటాయించిన 16 కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో 7 బీసీలకు అవకాశం కల్పించారు. 1 ఎస్టీ, 1 2 ఎస్సీలు, 1 మైనారిటీ, ఇలా రకరకాల ఈక్వేషన్స్లో చంద్రబాబు జాగ్రత్తలు పాటిస్తున్నారు. తన కోసం పనిచేసిన కొంతమంది కొమ్మిరెడ్డి పట్టాభి కానీ, దేవినేని ఉమా లాంటి నాయకులు కూడా కుల సమీకరణం వల్ల ఛాన్స్ ఇవ్వలేకపోయామని ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా కీలక పదవులన్నీ తన కులస్తులకే కట్టబెట్టుకున్నారు. కానీ ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, దేవాలయకు సంబంధించినటువంటి పదవుల విషయంలో కానీ బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆయన చెప్పుకున్నారు. జనసేన మాత్రం అందుకు భిన్నమైన దారిలో వెళ్తుందా అన్న అభిప్రాయానికి ఈ పదవుల పందేరం అవకాశాన్ని ఇస్తుంది. బహుశా అందుకేనేమో పవన్ కళ్యాణ్ కూడా కులం కాకుండా ఇప్పుడు మత రాజకీయాలను నెత్తినెట్టుకుంటున్నారు. మతం చుట్టూ ఆయన కాస్త ప్రాధాన్యత ఇస్తూ, అవకాశం ఉన్న చోట మాత్రం తన కులస్తులకి, కాపులకి ఎక్కువ ఛాన్స్ ఇస్తూ కనిపిస్తున్నారు.
మరి ఇది ఆ పార్టీకి ఏ మేరకు అభివృద్ధికి దోహదం చేస్తుంది, ఆ పార్టీ పురోగతిలో ఈ పరిణామాలు ఈ పదవులు ఏ రకంగా ఉపయోగపడతాయన్నది వేచి చూడాల్సిన అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.